నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. పీఎం మోదీ మరో సరికొత్త అస్త్రం, తెరపైకి సోషల్ ఇంజనీరింగ్ సూత్రం, పార్టీ ఎంపీలకు పాదయాత్ర మంత్రం, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం, నయా భారతీయ లక్ష్యంగా ప్రచారం, సురాజ్య సాధనకు శ్రీకారం, విస్తరణ దీక్ష. ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. మనిషి తలుచుకోవాలి కానీ సాధించలేని కార్యం అంటూ లేదు. సంకల్పం వల్లే మనిషి ఉన్నతోన్నత శిఖరాలకు చేరగలుగుతాడు. అయితే సంకల్పించే ముందు తన లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన జ్ఞానం, తన శక్తి యుక్తులు సరిపోతాయో లేదో చూసుకోవాలి. తన వద్ద పరిమితంగా ఉన్న శక్తులు సరిపోకపోతే మరింత శక్తిని కూడగట్టుకోవాలి. ఒకసారి సంకల్పిస్తే విజయం సాధించే వరకు ఇక వెనుదిరిగి చూడకూడదు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బీజేపీని సర్వవ్యాప్తి చేసేందుకు సంకల్పించారు. ఆ బాధ్యతను పార్టీ ఎంపీలపై పెట్టారు. వారికి సరికొత్త టార్గెట్ పెట్టారు. బీజేపీలో చేరలేని ప్రాంతాల్లో పాదయాత్రలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ సరికొత్త సంకల్పం, బీజేపీని దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యూహం, గ్రామాలపై దృష్టి పెట్టాలని పార్టీ ఎంపీలను కోరిన పీఎం మోదీ. ప్రజలతో మమేకమయ్యేలా పాదయాత్రలు చేపట్టాలని పిలుపు. నియోజకవర్గాల పరిధిలో 150 కిలోమీటర్ల మేర తిరగాలని టార్గెట్. గాంధీ జయంతి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు పాదయాత్రలు. పాదయాత్రల కోసం ప్రతి నియోజకవర్గంలో 150కి పైగా బృందాల ఏర్పాటు. సార్వత్రిక ఎన్నికల్లో జనం దేశవ్యాప్తంగా బీజేపీ వైపు నిలవడంతో మరే రాజకీయ పక్షం మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితికి ఆ పార్టీ చేరింది. నరేంద్ర మోడీ ఒకవైపు, మిగిలిన పార్టీలన్నీ మరొక వైపు అన్నట్లుగా జరిగిన ఈ ఎన్నికల్లో 2014 నాటి కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుని బీజేపీ అప్రతిహత విజయం సాధించింది. యూపీఏ సహా ఇతర రాజకీయ పార్టీలు సైతం బీజేపీని ఎదుర్కొనలేక చతికిలబడ్డాయి. ఈ విజయాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ప్రధాని మోడీ సంకల్పించారు. ఆ దిశగా తనదైన వ్యూహంతో ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. 2024 నాటికి అటు కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, ఇటు తూర్పున ఉండే రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, మరోవైపు ఏపీ, తెలంగాణ, కేరళలో, ఇంకా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ఈ సంకల్పాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశంలోనే పార్టీ ఎంపీల ముందు పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో సురాజ్యం కోసం శ్రమించాలని ఆనాటి సమావేశంలో పిలుపునిచ్చారు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా మార్చడం బీజేపీ బాధ్యత అని, భారత్ సర్వశక్తి సంపన్నమైనప్పుడే ప్రపంచం మనపై పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేరుతాయని ఆనాటి సమావేశంలో మోడీ వివరించారు కూడా. సమతా భీ మమతా భీ, సమభావ భీ మమభావ భీ. ఈ సమభావ ఔర్ మమభావ కా వాతావరణ, ఈ సమతా ఔర్ మమతా కా వాతావరణ, ఇస్నే ఇస్ చునావ్ కో ఏక్ నయీ ఊంచాయి దీ హై ఔర్ ఇస్లియే शायद भारत के लोकतांत्रिक जीवन में, चुनावी परंपरा में, देश की जनता ने एक नए युग का आरंभ किया है और हम सब उसके साक्षी हैं. हम रचयिता हैं ऐसा दावा नहीं कर सकते, हम साक्षी हैं. साक्षी भाव से अगर इन चीजों को देखेंगे, समझेंगे, तो जन सामान्य जो आशा, अपेक्षा, आकांक्षा है, हम भी हमारे जीवन को उसको और मजबूत बनाने के लिए
हम कोशिश करते रहेंगे ప్రజాస్వామ్యానికి భారత్ అతిపెద్ద ఆశాకిరణమని మన అందరికీ భారతమాతే ఇష్టదైవమని చెప్పారు మోడీ. 130 కోట్ల మంది ప్రజాదేవుళ్లకు సేవ చేయటానికి, దేశ ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి శక్తి వంచన లేకుండా పనిచేయండని ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ఆశయాలపై ప్రభుత్వం నడవాలి. ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించినా దేశీయ ఆశయాలను కాదన్నా సమస్యలు వస్తాయన్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ రెండు పట్టాలపై సమాంతరంగా నడవాలని ఎన్డీఏ మూల సిద్ధాంతం ఇదేనన్నారు. హిందీలో నారా అంటే నినాదం అని అర్థం. నేషనల్ అంబిషన్, రీజనల్ ఆస్పిరేషన్ అన్నదే ఈ విధానంగా ఉంటుందని పీఎం మోడీ చెప్పారు. ये चुनाव अभियान नहीं था जी. और जब हम शब्दों में कहते हैं जनता जनार्दन ईश्वर का रूप होता है, शायद हमारे सांस्कृतिक विरासत के अंदर ये शब्द मिले होंगे. मैंने अपनी आंखों से, अपने हृदय से, अपने आत्मा से, अपनी बुद्धि से अनुभव किया है कि जनता जनार्दन ईश्वर का रूप होता है. और मैंने अनुभव किया है कि इस बार का मेरा ये भारत भ्रमण తీర్థయాత్రా కే సమాన్ తా. అలాగే బీజేపీ ఎంపీలు విజయ గర్వాన్ని తలకు ఎక్కించుకోవద్దని, సేవ అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. బీజేపీ తరపున నూతన ఎంపీలకు తనదైన శైలిలో ఆయన సమయం దొరికినప్పుడల్లా హితబోధ చేస్తూనే ఉన్నారు. బీజేపీ ఎంపీలు జాతీయ దృష్టికోణంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అటు కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. అంతేకాదు, కొత్తగా ఎన్నికైన వారు మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఎన్డీఏ ఎంపీల తొలి సమావేశంలోనే హెచ్చరించారు కూడా. उसकी साक्षी में आज हम मन में संकल्प करके चले कि देश के सभी वर्गों को, और पुराने तरीके से काम नहीं आएंगे जी, वो तरीके उनको मंजूर है. हमें तो एकमात्र मार्ग, हम सबने मिलकर के 21वीं सदी में हिंदुस्तान को नई ऊंचाइयों पर ले जाना है. कोई पीछे नहीं रहना चाहिए, कोई इस विकास यात्रा में छूट नहीं जाना चाहिए. पंथ के आधार पर, जात के आधार पर कोई भेदभाव नहीं होना चाहिए. इस संकल्प को और मजबूती से हम करते आए हैं और अधिक ताकत से करते रहना है, और उसको प्राथमिकता देते हुए चलना है और इस छल को छेद करना है जी. ये उनको हम हैंडओवर करके बैठे रहे, ये मुझे मंजूर नहीं. अब हम चुप रहते हैं, इसी का फायदा उठा रहे हैं. और इसलिए इस जिम्मेवारी को भी हम निभाएंगे, तभी तो देश हम पूरी तरह सबको साथ लेकर के चल सकते हैं. और सबका साथ, सबका विकास, और अब सबका विश्वास, ये हमारा मंत्र है. మోడీ బీజేపీ ఎంపీలతో తొలి సమావేశంలో చెప్పినట్లుగానే ఇప్పుడు ఎంపీలకు సరికొత్త టార్గెట్లు పెట్టారు. బీజేపీకి చెందిన ఎంపీలంతా తమ నియోజకవర్గాల పరిధిలో 150 కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేయాలని తాజాగా పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31 తేదీ వరకు ఈ పాదయాత్రలు సాగాలని కోరారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. పార్టీ యంత్రాంగం బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పర్యటించాలని రాజ్యసభ సభ్యులకు ఆయన సూచించారు. ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. गांधी 150 के बारे में, महात्मा गांधी जी की 150 जन्मदिन के बारे में एक बहुत बड़ा इम्पोर्टेंट प्रोग्राम सब एमपी के सामने रखा है. 2 अक्टूबर से 2 अक्टूबर टू 31 अक्टूबर सरदार वल्लभ भाई पटेल जी का जन्म दिवस पर, 31 अक्टूबर, ये 27-28 डेज में हमको पादयात्रा 150 किलोमीटर पादयात्रा इन ईच लोकसभा कॉन्स्टिट्यूएंसी, इसमें राज्यसभा की किसी न किसी एक कॉन्स्टिट्यूएंसी उनको अलॉट किया जाएगा. ये सभी जो ग्रुप हम बना रहे हैं, ग्रुप में कम से कम एक दिन
स्वयं एमपी उधर जाना चाहिए और उधर गांधी जी के बारे में देश के 75 इयर्स का भी देश का स्वतंत्र मिलकर 75 इयर्स भी हो रहा है उसके बारे में ये सब एक कार्यक्रम भी रखना और प्लांटेशन ऑफ ट्रीज कवरिंग मोर ग्रीनरी मेकिंग इट मोर ग्रीन ये सब कार्यक्रम के बारे में माननीय प्रधानमंत्री जी ने आज हम सबको मार्गदर्शन किए इसका कार्यक्रम पार्टी के लेवल पे पूरा वर्कआउट करते हुए 2 अक्टूबर से 31 अक्टूबर तक एक बड़ी मात्रा में पाद यात्रा करके जन जागृति करने का एक कार्यक्रम माननीय प्रधानमंत्री जी ने हमने सामने रखा है ఈ యాత్రలను ఆ తరువాత జనవరి 30న నిర్వహించే మహాత్మా గాంధీ వర్ధంతి వరకు కూడా కొనసాగించవచ్చని మోడీ కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ పాదయాత్రల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ 150 బృందాలను ఏర్పాటు చేయాలి. ఈ బృందాలు నియోజకవర్గంలో పాదయాత్ర చేసేప్పుడు స్థానిక ఎంపీ అందులో పాల్గొనాలని ప్రధాని సూచించారు అని మరో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వివరించారు. सभी सांसदों से कहा है इंक्लूडिंग राज्यसभा को भी कि अपने उनको सेंटर पॉइंट बनाकर सांसदों को उन्होंने कहा कि मैंने अमित जी से और जगत जी से भी निवेदन किया है कि इसको पूरे देश में 150 टोलियों की पदयात्रा बनाई जाए, एक दिन में 15 किलोमीटर चला जाए और कोशिश करें कि पर पोलिंग बूथ पर जाए, उस पर क्या बोलना क्या करना ये सब विषय तैयार हो रहे हैं और ये गांधी जी की जो 150वीं जयंती है इसकी शुरुआत इस ढंग से करें, इस बहाने उनका संपर्क भी होगा और जो बापू की चीजें हैं वो हम लोगों तक पहुंचा पाएंगे, ये सब बातें और राज्यसभा के लिए कहा उन्होंने कि सदस्य हैं जहां हमारे पार्टी का विस्तार होना है उन इलाकों में उनको जाना चाहिए सब लोगों को और ये यात्रा करनी चाहिए. ఈ యాత్రలు గ్రామాలపై దృష్టి పెట్టి ప్రజలతో మమేకమయ్యేలా సాగాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు సర్కారు నుంచి ఏమి కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం ఈ యాత్రల ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. ఈ పాదయాత్రల్లో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టాలని నరేంద్ర మోడీ ఎంపీలకు సూచించారు. ప్రధాని మోడీ సూచించినట్టుగా రాబోయే రోజుల్లో ఎంపీల పాదయాత్రలకు సంబంధించిన కార్యాచరణను వెల్లడిస్తారనే చెబుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు బీజేపీని విస్తరించడమే కాదు అన్ని వర్గాల ప్రజలకు పార్టీని దగ్గర చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటు మోదీ తమదైన ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తమదైన సోషల్ ఇంజనీరింగ్ మంత్రంతో బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయోగాలు చేసింది. 2014 అక్టోబర్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అక్కడ సామాజికంగా లేదా రాజకీయంగా బలమైన వర్గాల వారు కారు. ఇదే మంత్రంతో గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లోనూ లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించి తన సత్తా నిరూపించింది. మహారాష్ట్రకు రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా యువకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ను ఎంపిక చేశారు. ఇక్కడ మరాఠాలు, దళితులు, ఓబీసీలు ప్రధాన వర్గాలు. అందుకే ఫడ్నవీస్ హయాంలో మరాఠాలు అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ మంత్రం ఫలించింది. ఈ విషయం సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నిరూపితమైంది. ఆధిపత్య వర్గాలను తమకు ఓటు వెయ్యరు అనుకున్న వారిని పక్కన పెట్టడం సాహసోపేతమే. తన సామాజిక ప్రయోగంతోనే వివిధ రాష్ట్రాల్లోని చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సొంతంగా 19% ఓట్లు సాధించింది. 4 పార్లమెంటు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ ను మట్టి కరిపించింది. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు అలాగే సమర్థ నాయకత్వం ఉంటే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ రాజీనామా, ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్లో చేరడంతో మిగిలిన నేతలు అంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఒకవైపు వలసలను ప్రోత్సహిస్తూనే పార్టీ బలోపేతానికి అమిత్ షా సరికొత్త వ్యూహం రచించారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలతో పోలిస్తే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు వచ్చిన ఓట్ల శాతంలో మార్పు చోటు చేసుకుంది.
ముఖ్యంగా టీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల నాటి కంటే ఓట్ల శాతం తగ్గగా బీజేపీకి మాత్రం గణనీయంగా ఓట్ల శాతం పెరిగింది. 4 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అనూహ్య విజయంతో జోరు మీదున్న కమలదళం ఇప్పుడు తెలంగాణలో పట్టు పంచుకోవడంపై దృష్టి సారించింది. కాంగ్రెస్ కంటే ఒక స్థానం ఎక్కువే రావడం, ఉత్తర తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో బాగా వేయడంతో ఉత్సాహంగా ఉన్న కమలనాథులు రానున్న రోజుల్లో బలపడి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్నారు. లోక్సభ ఫలితాలను పునాదిగా చేసుకుని 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అందుకు తెలంగాణ బీజేపీ నేతలను సన్నద్ధం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం గోషామహల్లో గెలిచిన కాషాయం పార్టీ 6.98% ఓట్లతో సరిపెట్టుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. ఆ పార్టీకి పడిన ఓట్లు ఏకంగా 19.45% పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 59,000 ఓట్లు వచ్చిన బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 2.01 లక్షలు పెరిగాయి. మల్కాజ్గిరిలో 1.49 లక్షల నుంచి 3.04 లక్షలకు పెంచుకుంది. స్థానాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ లో 1.46 లక్షల నుంచి 3.77 లక్షలకు, కరీంనగర్ లో 1.02 లక్షల నుంచి 4.98 లక్షలకు, నిజామాబాద్ లో 92,000 నుంచి 4.80 లక్షలకు, సికింద్రాబాద్ లో 1.72 లక్షల నుంచి 3.84 లక్షలకు బీజేపీకి ఓట్లు పెరిగాయి. నిజామాబాద్ కరీంనగర్ స్థానాల్లో దాదాపు 4.5 లక్షల ఓట్లను కమలం పార్టీ పెంచుకుంది. అలాగే పెద్దపల్లి అభ్యర్థిగా ఎస్ కుమార్ ను ప్రకటించి ఆ తర్వాత బలమైన అభ్యర్థి కోసమంటూ పెండింగ్ లో పెట్టింది. ఆయనకు టికెట్ను నామినేషన్ల ఆఖరి రోజు ఖరారు చేశారు. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ ఓట్లు 20,000 నుంచి 92,000 పైచిలుకొచ్చాయి. 4 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 12% పైగా ఓట్లు పెరగడం, 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్లు కోల్పోయిన స్థితి నుంచి 4 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం, మిగిలిన చోట్ల గణనీయంగా ఓట్లు పెరగడం వెనుక ప్రధాని మోదీకున్న చరిష్మా అమిత్ షా అనుసరించిన వ్యూహం ఫలించిందని విశ్లేషకులు చెబుతున్నారు. చోట్ల బలమైన పేరున్న అభ్యర్థులను బరిలోకి దింపిన కమలదళం ఎన్నికల్లో విజయం కోసం మోదీ చరిష్మాను బలంగా నమ్ముకుంది. అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేరని, రాష్ట్రంలో కేసీఆర్ కు అవకాశం ఇచ్చారని, కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ 5 ఏళ్లలో మోదీ ప్రభుత్వ పథకాలను బీజేపీ అభ్యర్థులు పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లడం కలిసొచ్చింది. కేంద్రంలో రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని, టీఆర్ఎస్ 16 సీట్లు గెలిచినా ఉపయోగముండదని, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి దోహదమవుతుంది అన్న విషయాన్ని కూడా ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సంఘ పరివార కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిన స్థానాల్లో వీరు ఎక్కువగా పనిచేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ నెగ్గిన కొన్ని చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మంచి ఫలితాలను అందించిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. వీటిలో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఓట్లొచ్చాయి. మొత్తం మీద టీఆర్ఎస్ 71 అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే బీజేపీ కూడా 21 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పై చేయి సాధించింది. ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముధోల్, ఆర్మూర్, నిజామాబాద్, రూరల్, బాల్కుండ, కోరుట్ల, జగిత్యాల, గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, సనత్నగర్, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, మహబూబ్ నగర్, మక్తల్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఓట్ల శాతాన్ని ఇంకా నియోజకవర్గాల వారీగా సమీకరణాలపై పక్కాగా ఒక అంచనాకొచ్చిన తర్వాతే అమిత్ షా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మిషన్ తెలంగాణను ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని కూడా చెబుతున్నారు. అంతేకాదు మరో 2 ఏళ్లలో అధికార టీఆర్ఎస్ లో వారసత్వ పోరు రానుందని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ఆలోపు కాంగ్రెస్ ను ఖాళీ చేసి పట్టున్న టీఆర్ఎస్ నేతలను చేర్చుకుని ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలున్నాయని కొద్దిమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఏమో గుర్రం ఎగరొచ్చు, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు, బీజేపీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. ఇది వాల్తి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.